ఉపవాసాలు ఎందుకు పాటించాలి? భారతీయ సంప్రదాయంలో ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగింది. మన అన్ని పురాణాలు మరియు ఇతిహాసాలు ఆత్మజ్ఞానం కలగడానికి ఉపవాసాన్ని ఓ సాధనంగా సూచించాయి. పద్మపురాణం, విష్ణుపురాణం, భాగవతం మొదలైనవి ఏకాదశి వ్రతంలో ఉపవాసాన్ని ఒకనొక రోజు చేయాలని, ఉపవాసం ఎంతో శుభప్రదమని చెప్పాయి. తిండి మానేసి కూర్చోవడమే ఉపవాసం అనుకోవడం పొరపాటు. ఉపవాసంతో కూడిన భగవద్ధ్యానం సంపూర్ణ ఉపవాసంగా భావించవచ్చు. మనసు దుష్ట తలంపుల నుండి మరియు ప్రాపంచిక ఆందోళనల నుండి విడివడి ఉండడం అవసరం. ఉపవాసం దీక్షలో మానసిక సద్ధత్వం ఓ నియమంగా చెప్పబడింది. అలా మానసిక పారిశుద్ధత, భక్తితో కూడిన ధ్యానం లేకుంటే ఉపవాసం అంటే తిండి లేక అలమటించడమే అవుతుంది. ఏకాదశి రోజుల్లో నెలకు 2 రోజులు పూర్తి ఉపవాసాన్ని పాటించాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే షష్ఠి రోజుల్లో నెలకు 2 సార్లు రోజులో కొంత భాగం ఉపవాసం పాటించాల్సిందిగా తెలుపబడింది. ఈ రోజుల్లో ఉపవాసాన్ని పాటించడం వల్ల భగవంతుడి కృపను నిస్సందేహంగా పొందవచ్చు. ఆధునిక సైన్స్ ప్రకారం ఉపవాసం శరీరానికి మరియు మనసుకు ఎంతో ప్రయోజనకారి. ప్రార్థనలు, ధ్యానం మరియు శుభకరమైన మంచి ఆలోచన మనస్సును చైతన్యవంతం చేసి ఏకాగ్రత మరియు ఆత్మస్థైర్యమనే శక్తిని పెంచుతాయి. శరీరాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లయితే ఉపవాసం రక్తాన్ని మరియు జీర్ణ వ్యవస్థని శుద్ధి చేస్తుంది. ఎప్పుడూ కడుపు నిండా తిండి ఉంటే ప్రేగులు ఎప్పుడూ నిండుగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు కాస్త విరామం కలిగించడం కోసం ఉపవాసాలు ఎంతో సహకరిస్తాయి. అలా శరీరానికి శుద్ధి కూడా ఉపవాసం కలిగిస్తుంది. అలా శరీరంలో అవసరానికి మించి ఉన్న కొవ్వు మరియు ఇతరాలు ఉపవాసాల వల్ల తొలగిపోతాయి. ఇలా అనేక విధాలుగా ఉపవాసం దీక్షలు శరీరానికి మరియు మనస్సుకు ఎంతో క్షేమం కలిగిస్తాయి.